వాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత జంగా కృష్ణమూర్తి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉన్నప్పుడు ఇవ్వటం జరిగింది. 2013లో జరిగినటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా వారి రిజర్వేషన్స్ అమలు జరపడం జరిగింది. మరలా ఎన్నికల దగ్గర పడే కొంది, ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు, బిర్రు ప్రతాప్ రెడ్డి అంటే వ్యక్తి రిజర్వేషన్కు సంబంధించి అడ్డుకోవాలన్న ఆలోచనతో రిజర్వేషన్కు సంబంధించి ఒక పిల్ వేయటం జరిగింది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి డిసెంబర్ 28వ తేదీన ఒక ఉత్తర్వులు జారీ చేస్తూ ఉన్నటువంటి రిజర్వేషన్లు మొత్తం కూడా బీసీ వర్గాలకు ఉన్నటువంటి 34% రిజర్వేషన్ కూడా అమలు జరపాలనే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగుదేశానికి సంబంధించి మరి ఏమిటో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి తెచ్చేంతవరకు కూడా బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పట్టం కట్టారు. తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు అత్యధిక జనాభా ఉన్నట్టు బీసీ వర్గాలకు సంబంధించి. కానీ బీసీ వర్గాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించిన పరిస్థితి లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత 50% సంబంధించినటువంటి నామినేట్ పదవులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా చట్టం చేయటం జరిగింది. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాడు, ఈ ప్రతాపరెడ్డి అనేటువంటి బిర్రు ప్రతాపరెడ్డి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి. అంతేకాకుండా ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు సంబంధించినటువంటి, ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు సర్పంచ్ ఫారం సంబంధించి అధ్యక్షుడు, ఈ యొక్క పిరు ప్రతాపరెడ్డి కర్నూలు సంబంధించి జడ్పీటీసీ సర్పంచ్ సంబంధించినటువంటి, ఆ సర్పంచ్ సంబంధించిన ఎన్నికైన వ్యక్తి తెలుగుదేశం పార్టీ తరఫున. ఈ వ్యక్తి సుప్రీంకోర్టు నందు ఒక పిల్లు వేస్తే సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రస్తుతం ఆపండి, రిజర్వేషన్ సంబంధించి తేల్చాల్సిన అవసరం ఉంది, దాని ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నటువంటి అవసరాన్ని కూడా ఉంది కాబట్టి దీన్ని హైకోర్టుకి తీసుకెళ్ళి హైకోర్టుకి సూచించడం జరిగింది. దీనిపై విని న్యాయ సాధ్యాశాలు ఆలోచించి దానికి సంబంధించిన ఒక తీర్పు ఇవ్వమని చేయడం జరిగింది. ఇది 30వ తారీఖున ఆర్గ్యుమెంట్ ఆఫ్ జడ్జిమెంట్ ఉండే పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నాడు ఇదంతా కూడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అంటే బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారంటే అక్కస్కు ఎలగొక్కుతున్నారా, లేకపోతే బీసీ వర్గాల జనాభా ప్రాతిపదికపై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కల్పించినటువంటి రిజర్వేషన్కు సంబంధించిన ఆటంకపరిచేదం చూస్తున్నారంటే బీసీ సంబంధించిన ప్రజానీకులు పై ఉన్నటువంటి అక్కసు ఈరోజున ఎల్లబుస్తున్నటువంటి వాస్తవం కనపడుతుంది. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకి చంద్రబాబు నాయుడు గారు సహా పెద్దలు చంద్రబాబు నాయుడు సహా చెప్తున్నాను, మీకు ఏమాత్రం కనుక ఇది వాస్తవం, ఎందుకు ఇదే కాదు, ఈయన ప్రతాపరెడ్డి అంటే ఆయన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఫోటో దిగారు, ఈ వ్యక్తి ఈ జీన్ ప్యాంట్ వేసుకున్న వ్యక్తి, అంతేకాకుండా అక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి టీ సేకరించినటువంటి ఫోటో ఇది సంబంధించి, అంతేకాకుండా కూడా చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగినటువంటి ఈ ఫోటో సంబంధించిన వ్యక్తి. నేను ఒకటే తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులని మనవి చేస్తున్నాను, అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను కూడా బీసీ వర్గాల తరఫున, మీకు ఏమాత్రం కింద చిత్తశుద్ధి ఉంటే, బీసీ వర్గాల మీద ప్రేమ ఉంటే, కనీసం దాదాపుగా 10 సంవత్సరాల పాటు కూడా మీకు వెండుదండగా ఉంటుంది బీసీ వర్గాల మీద ఏమాత్రం కృతజ్ఞత భావం ఉంటే ఆ పిల్లు సంబంధించి విత్డ్రా చేసుకునేటువంటి చెప్పగలుగుతారా? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సంబంధ నాయకులని ప్రశ్నిస్తున్నారు,
ఇది మీ చేతిలో పని. బీసీ వర్గాలకు అవకాశం వచ్చింది. బీసీ వర్గాలు ఈ యొక్క ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిమ్మల్ని అధికారాన్ని తీసుకొచ్చారు. మీరేం చేయటం లేదు. కేవలం ఓటు బ్యాంకుగా కరేపాకు సంబంధించి కూరలో కరేపాకు వాడుకున్నారు. మీ నిజ స్వరూపం తెలుసుకునే జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వాసంతో నమ్మకంతో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రభుత్వం రావడం కోసం కూడా బీసీ వర్గాలు వెనుదన్నట్టు వాస్తవం. అది దృష్టిలో పెట్టుకొనే మీరు చేయని విధంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా మంత్రి మండలి సంబంధించిన కూర్పులో కానివ్వండి. దాదాపుగా 60 నుంచి 65% సంబంధించినటువంటి మంత్రివర్గ కూర్పు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మంత్రివర్గ కూర్పు సంబంధించి కానివ్వండి. రమారు 41 సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వటం కానివ్వండి. ఎప్పుడు కూడా లేని విధంగా పార్లమెంటు సంబంధించి కూడా 7 సంబంధించిన పార్లమెంటు సభ్యులుగా అవకాశాలు కల్పించడం కానివ్వండి. ఇవి కాకుండా కూడా చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ లేని కారణంగా రాజకీయంగా వెనుకబడి ఉంటున్నారు. రాజకీయంగా ఆదుకోవాలనే ఒక ఆలోచనతో 50% సంబంధించినటువంటి నామినేట్ పదవులకు సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి నామినేట్ పదవులకు సంబంధించినటువంటి వాటిల్లో స్థానిక నామినేట్ పదవులకు సంబంధించిన వాటిల్లో టోటల్గా రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయికి సంబంధించి కానీ మార్కెట్ షేర్ సంబంధించి కానీ 50% ఇచ్చి చట్టం తీసుకురావటం జరిగింది. చట్టం తీసుకురావటమే కాదు, ఒక చిన్న విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బాపట్ల లాంటి మార్కెట్ యార్డు సంబంధించి 1973 ఒంగోలు నుంచి విడిపోయినటువంటి మార్కెట్ యార్డ్ సంబంధించి ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు ఒక బీసీ వర్గానికి సంబంధించి గవిడి కృష్ణమూర్తికి సంబంధించినటువంటి వాళ్ళు చైర్మన్ అయినంతవరకు కూడా ఒక బీసీకి సంబంధించినటువంటి వాళ్ళు మార్కెట్ యార్డ్ చైర్మన్ లేని పరిస్థితి. అంతేకాకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా మార్కెట్ యార్డుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసి ఒక బీసీ వర్గానికి సంబంధించి కృష్ణమూర్తి గారికి ఆయన చేత కూడా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా ఒక ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి, మొట్టమొదటి ప్రమాణ రాష్ట్రంలో మార్కెట్ యార్డ్ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి, ఈ రిజర్వేషన్ ద్వారా ఆ బీసీ వర్గానికి సంబంధించినటువంటి రైతుకి అందుబాటు ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మీకు కళ్ళు కుట్టినట్టుందా? లేకపోతే బీసీ వర్గాలు మీకు ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి అక్కసా? బీసీ వర్గాలను వాడుకున్నారు మీరు. నేను మరొకసారి ప్రశ్నిస్తాను, చంద్రబాబు నాయుడు స్థానం తెలుగుదేశం పార్టీ సంబంధించి ఆలోచించండి. రేపు తీర్పు రాబోతుంది. ఏదో చెప్పి ఏదో విధంగా ఆపాలా? ఏ విధంగా బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళతో మా కోట్లే లేదు. బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు అనే అక్కస్తో చేసే కార్యక్రమాన్ని మీరు విరమించాలి. మీ చిత్తశుద్ధి చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఇప్పటికైనా మీరు ఆ బిల్లు సంబంధించినటువంటి చెప్పని తప్పే లేదు. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, మీ వాడు, మీకు స్థానిక సంస్థ ఎన్నిక కాబడినవాడు, మీ చేత ఫోటోలు దిగినవాడు, మీ ఎమ్మెల్సీ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి ఇద్దరికి సంబంధించి కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి బోర్డు నాయకత్వం సంస్థ కమిటీకి సంబంధించిన నాయకత్వం వహించిన వాళ్ళు ఆలోచించి విత్డ్రా చేయించుకోండి. మేము ఒకటే మనవి చేస్తున్నాను, తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ ఉంది. బీసీ వర్గాలు ఆదుకోవాలని ఒక ఆలోచనతో ఎప్పుడు కూడా నువ్వు బీసీ వర్గాల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే బీసీ వర్గాలు రాజకీయంగా ఎదగాలంటే చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలనే ఒక ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మా ఎంపీ విజయసాయిరెడ్డి గారు చట్టసభలో రిజర్వేషన్ కావాలా జనాభా ప్రాతిపద విషయానికి కూడా ప్రైవేట్ బిల్లు కూడా తీసుకురావటం జరిగింది. నువ్వు ఎప్పుడైనా ఆలోచించా బీసీ వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ల గురించి? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా రాజకీయంగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఆదుకోవాలని ఆలోచన చేసావా? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా 10,000 కోట్లకు సంబంధించినటువంటి బీసీ వర్గాలకు ఉపప్రణాళిక పెడతానన్నావు? మీ 5 సంవత్సరాల పాలనలో
ఎంత పెట్టాం? కనీసం 6,000 కోట్లు వస్తాం, 16,000 కోట్లు వస్తాం మంచి కూడా పెట్టే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి బడ్జెట్లోనే 15,000 కోట్లు వస్తాం వచ్చినట్టు ఉప ప్రణాళికను బీసీలకు తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.